తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సకుటుంబంగా మంచి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి ఫంక్షన్కి మీకు ఆహ్వానం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల మితిమీన మంచితనం అసహనానికి గురి చేస్తుంది. ఎవరిని ఏమీ లేని అనలేనటువంటి పరిస్థితి నిస్సహాయత చోటు చేసుకుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముఖ ధైర్యంతో దీపారాధన చేయటం, నాగచంద్రాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సంతాన విద్యా విషయాలపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. సంతానాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి మీ వంతు కృషి అంత ఏదైతే ఉందో దాన్ని చేయగలుగుతారు. సంతానం యొక్క చదువుల కోసం అప్పులు చేస్తారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న స్థిరాస్తులను కూడా అమ్మవలసిన పరిస్థితి గురించి ఆలోచిస్తారు. ఏ విధంగా సరే సంతానం విద్యాపరంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, మంచి స్థానంలో ఉండాలని, మీరు సాధించలేని ఏదైతే ఉందో అది మీ సంతానం సాధించాలని మీరు ఆశిస్తారు. ఆ మేరకు మీరు కృషి చేస్తారు. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళు భంగపడతారు. శారీరక శ్రమ మానసిక ఒత్తిడి మాత్రం తప్పవు. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరును సంపాదిస్తారు. అదేవిధంగా స్థానశలనం కూడా తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులు సంతానం కీలకమైన సమస్యల పరిష్కారంపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. పరిస్థితులను చాలా వరకు చక్కపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల వల్ల ఆకర్షితులవుతారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోకుండా జాగ్రత్త వహించండి. ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి మాత్రమే మేము బాధలు చెప్పుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.